హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలిని, మైథిలి హెల్త్ అండ్ వెల్త్ టాక్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? చలి బాగానే ఉంది. దాంతో కొంచెం వెనక ముందుగా సమయం, చలి వల్ల కూడా నిద్ర పట్టట్లేదు. లేదు, ఎంత వాకింగ్ చేసినా, ఎంత అదేమిటి వర్క్ చేసినా నిద్ర అనేది పట్టట్లేదు. దాంతో లేవడం ఆలస్యం అయిపోతుంది. సరే, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, నాకు తెలిసినంత వరకు మనిషికి రోటీ కపడ తప్పనిసరి కావాలి. అంటే అన్నము ఉండాలి, బట్ట ఉండాలి, ఉండడానికి గూడు ఉండాలి. ఇది మామూలు విషయం. ఇది లేని వాళ్ళు చాలా కష్టాలు పడతారు. ఒకవేళ అందుబాటులో ఉంటే పర్వాలేదు, అందుబాటులో లేని వాళ్ళకి మాత్రం ప్రత్యక్ష నరకంగానే చెప్పచ్చు. సరే, ఇప్పుడు ఏ దానికోసం మనుషులు కష్టపడతారు? అసలు ఆకలి అనేది లేకపోతే కష్టపడడానికి ఎవరు ఇష్టపడరు. భగవంతుడు ఆకలి పెట్టడం వల్లే మనుషులు కష్టపడి రూపాయి సంపాదించడానికి ఇష్టపడుతున్నారు. ఆ రూపాయితోటే కడుపు నింపుకుంటున్నారు, ఆ రూపాయితోటే లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఆ రూపాయి రావాలి అంటే ముందు మనం మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏమిటి? అన్నం. అది రోటీ కావచ్చు, లేదా అన్నం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి మొత్తం మీద ఆహారం ఏదో ఒకటి. మరి ఈ అన్నాన్ని ఎవరు ఎవరు ఎలా తీసుకొస్తారు అంటే, మనందరికీ తెలిసిన విషయమే, రైతు అంటే ఫార్మర్. ఫార్మర్ కష్టపడితే పగలు రాత్రి తేడా లేకుండా అది ఆహార రూపంలో మనం కొనుక్కుని తీసుకోవడం జరుగుతుంది. అసలు ఆహారం అనేది ఉత్పత్తి అవడానికి ముందు కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను అధిగమించడానికి ఏం చేయాలి అంటే, మన వంతు మానవ ప్రయత్నం ఏం చేయాలి? అసలు ఏం చేస్తే మనకి సమస్యకు సమాధానం దొరుకుతుంది? అందరికీ ఆహారం కావాలి, ప్రతి మనిషికి, ప్రతి జీవికి. అది ఏ దీన్ని బట్టి దానికి ఉంటుంది. కొంతమందికి రొట్టెలే కావాలి, కొంతమందికి అన్నమే కావాలి, కొంతమందికి జొన్న రొట్టెలు కావాలి. ఈ జొన్న రొట్టెలు కానీ, రైస్ కానీ, వీటి కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ, మొత్తం మీద ఏ ఆహారం అయినా సరే, వెజ్ అయినా సరే, నాన్ వెజ్ అయినా సరే, మొత్తం మీద అన్నీ భూమి మీద నుంచి రావాల్సిందే. భూమి లోపల నుంచి రావాల్సినవి పదార్థాలు అయితే, భూమి పైన పెరిగేవి కొన్ని పదార్థాలు. సరే, వాటి గురించి ఇప్పుడు ప్రస్తుతం సరే, ఇంతగా జనాభా పెరిగిపోతుంది, ఏం చేయాలి? ఆహారం సరిపోవట్లేదు. సరిపోవట్లేదు అంటే భూమి తక్కువగా ఉంటుంది, తినేవాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. అందువల్ల రైతు చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది. పాపం కష్టపడినందుకు కొంతమందికి ఫలితం దక్కుతుంది, కానీ కొంతమందికి ప్రకృతి విపత్తుల వల్ల వస్తుంది పంట అని అనుకునే టైంలో ఏ గాలివానం ఏదో ఒకటి రావడం, ఆ పంట కాస్త పాడైపోవడం, చేతికి అందకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని తెలివితేటలు పాపం అనుభవంతో వచ్చేవి. ఎవరికైనా సరే ఏ శాస్త్రాలు రాని, ఏ చిట్కాలు రాని, లేకపోతే ఏమన్నా సామెతలు రాని, అవన్నీ మనిషి అనుభవంతో సంపాదించుకున్నవే. ఎక్కడి నుంచో శాస్త్రాలు కానీ ఏమైనా సరే, అవి పెద్దవాళ్ళు ముందుగా వాళ్ళకి వచ్చినటువంటి అనుభవాన్ని, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే అనారోగ్యం పోతుంది, ఇలా చేస్తే అనారోగ్యం వస్తుంది, ఇలాగా ప్రతిదీ అనుభవంతో తెలుసుకుని, మనిషి మేధస్సు చాలా గొప్పది కదా, ఆ మేధస్సుతోటి సంపాదించినటువంటి జ్ఞానాన్ని అనుభవ రూపంలో ఒక పుస్తకంలో రాయడం కానీ, పూర్వమైతే తాళపత్ర గ్రంథాలు అవేమిటో తెలియదు మనకి. తాళపత్ర గ్రంథాలు అంటే పూర్వం పుస్తకాలు ఉండేవి కాదు, నోట్స్లు ఉండేవి కాదు. మరి వేటి మీద రాసేవారు అంటే తాటి ఆకుల మీద రాసేవారు. దాన్ని ఆ గ్రంథాల నుంచి ఇప్పటికీ ఉన్నాయి, పెద్ద పెద్ద వేద గ్రంథాలన్నీ కూడా తాళపత్ర గ్రంథాల మీద రాయడం జరిగింది. అదే తాళపత్రాల మీద రాయడం జరిగింది. అవే మనకి ఒక ఆధారాలను చూపించడం జరిగింది. అంటే వాటి మీద రాసిన రాత్రులు, అప్పట్లో పెన్నులు ఉండేవి కాదు వాళ్ళ దగ్గర, అవేవో ఇదేమిటి ఘంటి అనేవారు, ఆ ఘంటితో రాసేవారు. సరే, ఏదో అప్పట్లో అది జరిగింది. ఆ తర్వాత మనిషి మేధస్సు పెరిగి ఎలా రాస్తే ఎలా 10 మందికి చేరాలంటే, మెల్లమెల్లగా పలకలు వచ్చాయి, పలకల తర్వాత పుస్తకాలు వచ్చాయి, పుస్తకాల తర్వాత ఇప్పుడు
మన చేతితోనూ పని లేదు, వేలుతోనూ పని లేదు, నోటితో అంటే వచ్చేస్తుంది విషయం. అంత టెక్నాలజీ డెవలప్ అయింది. సరే సంతోషం, సరే అక్కడికి అది వదిలేద్దాం. సరే ఈ రైతు ఉన్నాడు కదా అనుభవంతో, అతను ఏం చేస్తున్నాడు, సంవత్సరానికి 4 లేదా 5 పంటలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రకృతి అనుకూలిస్తే ఒక 4 పంటలు తప్పితే 5 పంటలు వస్తున్నాయి కదా, లేదు అంటే పోతున్నాయి. ఈ బాధపడలేక భూమిలో కొంత భాగాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాణిజ్య పంటల కింద భూమిని కేటాయిస్తున్నారు. అంటే ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు ఇవన్నీ తక్కువ తక్కువ సమయంలో వచ్చే పంటలు కొన్ని ఉంటాయి. అంటే ఆకుకూరలు అనుకోండి 1 నెలలో 2 నెలలో వచ్చేస్తాయి. అదే కాయగూరలు కూడా దగ్గర దగ్గర అంతే 2 3 నెలలో వచ్చేస్తాయి. అదే వరి అనుకోండి, ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగిపోయి 90 రోజుల నుంచి 75 రోజులు 60 రోజులు కూడా వరి పంట పండే వంగడాలు వచ్చేసాయి. అంటే విత్తనాలు వచ్చేసాయి. తనకు కావలసినంత మేరకు అతను ఏం చేస్తున్నాడు, రైతు తనకు కావలసినంత మేరకు ఈ బాధలు పడలేక తనకు కావలసినంత మేరకే వరి పండిస్తున్నాడు. మిగతా అదంతా ఈ సాగుబడి ఎలా చేస్తున్నాడు అంటే వాణిజ్య పంటల కోసం వేసేస్తున్నాడు. వాణిజ్య పంటలు అంటే ఏమిటి, కాయగూరలు, పళ్ళు ఇవి లాంటివి అనమాట. తొందరగా తక్కువ సమయంలో ఎక్కువ పంట రావాలి, అలాగే పంట పాడు కాకూడదు, ప్రకృతి విపత్తులకి గురి కాకూడదు. అంటే చాలా తొందరగా క్విక్ మూమెంట్లో, అంటే దానికి రకరకాలైన పద్ధతులు అనుసరిస్తున్నారు. పండే వాణిజ్య పంటలకు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే నష్టాలు భరించే శక్తి అతనిలో లేదు. దానికి కారణం రైతు చదువుకోలేకపోవడం. అంటే పూర్వం నుంచి కొంతమంది వ్యవసాయ కుటుంబాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే భూమి మీద ఆధారపడడం. పెద్దవాళ్ళు చెప్పింది వాళ్ళు అనుభవం పెద్దవాళ్ళు అనుభవంతో చెప్పింది ఇలా కాదు, ఇన్ని రోజుల్లో పంట వేసుకోవాలి, ఇంత తొందరగా భూమిని సాగు చేసుకోవాలి, అలాగా ఇంత నీరు పెడితే సరిపోతుంది, మన అదేమిటి కాయగూరలు అయితే ఇలా పండించాలి, అలా రాసుకోవాలి, ఇలా చేయాలి, ఇలా రకరకాలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే పిల్లలు ఫాలో అయిపోతూ ఉండేవాళ్ళు. అప్పుడు పంట బాగానే వచ్చేది. అప్పుడు సేంద్రీయ వ్యవసాయమే చేసేవాళ్ళు. మధ్యలో కొంతకాలం ఏం చేశారు, రసాయనాల మీద పడ్డారు. సేంద్రీయంలో అంత బాగా రావట్లేదు, రసాయనాలు బ్రహ్మాండంగా ఇలా వేస్తే అంత, ఇంత వేస్తే అంత వస్తుంది అని చెప్పి దాంతో భూమి కాస్త చౌడు బారిపోయి అసలు పంటలే పండం మానేసి మళ్ళీ మనిషికి బుర్ర తిరిగి ఇక లాభం లేదు. ఈ సాగుబడి పంటలు లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది, దానితోడు భూమి చౌడు బారిపోతుంది, పంట పండిన రుచి ఉండట్లేదు, దానితోడు మంచిగా అనిపించటం లేదు, వినియోగదారులు కూడా తీసుకోవట్లేదు. కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ సేంద్రీయ వ్యవసాయానికి వెనక్కి తిరిగారు. సరే బాగుంది, భగవంతుడు ఏం చేసినా మన వాళ్ళ అనుభవాలతో వాళ్ళు తెలుసుకోవడం, మనుషులకు ఉపయోగపడడం అన్ని రకాలుగానే బాగుంది. సరే సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో కొంత ఈ కారణం చేత రైతులు డీలా పడిపోతున్నారు. అది దెబ్బతిని ఉన్నారు కదా, పాపం దెబ్బతిని ఉన్నారంటే వాళ్ళు చేసే కష్టం మా సామాన్యమైనటువంటి కష్టం కాదు. ఓ పుస్తకాన్ని రాయడము కాదు, బుర్రకి పని చెప్పడం వేరు, ఫిజికల్గా వర్క్ చేయడం, ఎండకి వానకి తడవడం వేరు. ఎండ అనక, వాన అనక, చలి అనక, పంట కాపు కాచుకోవాల్సి ఇవన్నీ వస్తున్నాయి. పాపం అల్లాడిపోతున్నారు రైతులు. ఎవరైతే ఉన్నారో చిన్న సన్నకారు రైతుల గురించి నేను మాట్లాడుతున్నానని, పెద్ద పెద్ద వాళ్ళ గురించి నేనేం మాట్లాడను. సరే విషయం అది, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు రైతులు తప్పట్లేదు. వీటన్ని గురించి నేను ఆ రైతును ప్రశ్నించినప్పుడు నా మనసు బాధ కలిగింది. ఒక వ్యక్తి ఇంత కష్టపడితే ఇన్ని వేల మందికి ఆహారాన్ని ఇవ్వగలుగుతున్నాడు, కానీ అతను తినడానికి మాత్రం కంచంలో ఏమీ ఉండట్లేదు. ఎందుకంటే అన్ని అప్పులేనాయి, వచ్చిన పంట వచ్చినట్టుగా అమ్మేసిన అప్పులు వాళ్ళు వచ్చేసి వీళ్ళు పాపం రుణం చేస్తారు. రుణం తీస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళు వసూలు చేసుకోవడానికి వీడు తిన్నాడా పడుకున్నాడా అనే క్వశ్చన్ లేకుండా వడ్డీలు డబ్బులు పట్టుకుపోతూ ఉంటారు. దాంతో అల్లాడిపోతున్నారు. ఇక ఏం చేయాలో వాళ్ళకి తెలియక రైతులు ఏం చేస్తున్నారు, ఈ అప్పులు బాధ భరించలేక ఆత్మహత్యలకు దారితీస్తున్నారు. ఆదరణ లేకపోతే, అన్నం పెట్టే రైతుకు ఆదరణ లేకపోతే పంట భూమి బీడు భూమిగా మారి చివరికి ప్లాట్లుగా మారిపోతున్నాయి. జనావాసాలు పెరిగిపోతున్నాయి. జనావాసాలు పెరిగిపోతే ఏమైంది, భూమి తక్కువైపోతూ ఉంటుంది, భూమిని మీద ఉండేవాళ్ళు ఎక్కువైపోతున్నారు, పంట పండించడం తగ్గిపోతుంది, ఆహారం సమస్య పెరుగుతోంది. ఆహార సమస్య పెరుగుతోంది ఎందుకంటే భూమి సాగుబడి భూమి తగ్గిపోతుంది కాబట్టి. సరే ఇక మళ్ళీ పాత పద్ధతుల్లోనికే వచ్చేసి సేంద్రీయ ఎరువులు అయితే తక్కువ పెట్టుబడి ఉంటుంది, డబ్బు అప్పు చేయాల్సిన అవసరం లేదు, ఖర్చు తక్కువ ఉంటుంది, రసాయనాలు వాడవలసిన పని లేదు, అప్పులు బెడద తప్పుతుంది, భూమి మీద చౌడు బారదు,
పెట్టుబడితో పని లేదు. అంటే పెద్ద లక్షల లక్షల వేలకు వేలు అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టాల్సిన పని లేదు. ఒకసారి పెట్టుబడి పెడితే పెట్టుబడితే ఒక సోలార్ సిస్టమ్కి సోలార్ పద్ధతిలో నీటిని వాడుకోవచ్చు, కరెంటుతో పని లేదు. అర్ధరాత్రి అపరాత్రి వచ్చి ప్రాణహాని జరగకుండా ఉంటుంది జంతువుల వల్ల. అలాగా అలా ప్రాణహాని జరిగి పాపం వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు రైతులు, పేపర్లో చూస్తూనే ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు సోలార్ సిస్టమ్ ద్వారా కరెంట్ని ఆన్ చేసుకుని నీటిని తోడుకుని మొక్కలకి వాటికి పెట్టుకుంటే అప్పుడేమవుతుంది, పంటని ఎండిపోకుండా పంట సరైన విధంగా సాగుబడి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, పంటలు సంరక్షించుకోవచ్చు. ఇప్పుడు అదే సోలార్ సిస్టమ్ తోటి కంచెలు వేసేసుకుని రైతులకి పంట రక్షణ కల్పించుకుంటున్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, బ్యాంకు ఏమిటి కొంత రుణం చేసినప్పటికీ క్రమేపీ పంట చేతికి వస్తుంది కాబట్టి కొంత అమ్మి కొంత వడ్డీ కడుతూ కాలక్షేపణం చేస్తూ మెల్లమెల్లగా రుణాలు తీర్చుకుంటున్నారు. అది మానవ మనుగడకి మంచిదే అని చెప్పాలి. రైతు బజార్ల ద్వారా పంటలు అమ్ముకుంటున్నారు, రైతు గిట్టుబాటు ధర వస్తుంది, డైరెక్ట్గా వినియోగదారుడికి అందడం వల్ల రైతుకి వినియోగదారుడికి మధ్యలో ఇంకెవరు ఉండరు. దళారీలు లేకుండా రైతులు డైరెక్ట్ రైతు బజార్ల ద్వారా అమ్ముకోవడం వల్ల వాళ్ళకి 10 రూపాయలు గిట్టుబాటు ఖర్చు వచ్చింది అనుకోండి, ఇంకొక 5 రూపాయలు వేసుకుని లాభం వేసుకుని 15 రూపాయలు అమ్మితే డైరెక్ట్ 15 రూపాయలు, లేకపోతే మధ్యలో మధ్యవర్తులు చేరడం 30 రూపాయలు అయిపోతుంది ఆ వస్తువు. నెల నెలకు బలము వస్తుంది, వినియోగదారులకు మెరుగు జరుగుతుంది. పశువుల పేడం వాడడం వల్ల, అదే సేంద్రియ ఎరువులు, పశువుల పేడ అంటే ఇక్కడ సేంద్రియ ఎరువులు, అన్ని రకాలైనటువంటి సేంద్రియ ఎరువులు. అలాగే రైతులకు ఆర్థిక పుష్టి కూడా వస్తుంది, రైతు కూడా 2 పూట్ల కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాడు, 10 మందికి అన్నం పెట్టగలుగుతున్నాడు. కాబట్టి రైతు అండగా ప్రభుత్వ విధానాలు అమలు చేస్తే మానవాళి మనుగడకు డోకా లేదు. వారిని ప్రోత్సహించడం దేశ సస్యశ్యామలంగా చేయడం, వాళ్ళని ప్రోత్సహిస్తే ఆటోమేటిక్గా దేశం సస్యశ్యామలంగా మారుతుంది. అదన్నమాట సంగతి. ఓకేనా? థ్యాంక్ యూ.